వెల్కమ్ టు వైఏ టీవీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ఇక భారతీయ ఐటీ నిపుణుల ఆదరణ కలిగిన H1B వీసా ప్రక్రియ మెరుగుదలకు అధ్యక్షుడు జో బైడెన్ చేయాల్సిందంతా చేస్తున్నారని అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ప్రకటించింది. బ్యాక్లాగ్ గ్రీన్ కార్డులు చట్టబద్ద ఇమిగ్రేషన్ విధానానికి సంబంధించిన ఇతర సమస్యల పరిష్కారానికి బైడెన్ కృషి చేస్తున్నారని వైట్ హౌస్ పేర్కొంది. H1B వీసా ప్రక్రియకు సంబంధించి మెరుగుదల చర్యలు తీసుకున్నామని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరిన్ జీన్ పియర్ బుధవారం వెల్లడించారు. అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన వారి ఇబ్బందుల పరిష్కారంపై పెట్టిన శ్రద్ద చట్టబద్దంగా వచ్చిన వారి విషయంలో చూపడం లేదని భావనలో ఉన్న ఇండియన్ అమెరికన్లను ఉద్దేశించి ఆమె ఈ వివరణ ఇచ్చారు. ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు మోసాలకు అరికట్టేందుకు గత నెలలోనే ఒక నిబంధనను తీసుకొచ్చామని జిన్ పియర్ ప్రస్తావించారు. ఈ మార్పులు చక్కటి ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. వీసా ప్రక్రియను మెరుగుపరిచే ప్రక్రియ కోసం చేయాల్సిందంతా చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు. ఇక అభివృద్దిలో తమిళనాడు ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మోడర్న్ కనెక్టివిటీ బాగా పెరిగిందని తెలిపారు. ఎన్డీఏ హయాంలోనే రాష్టంలో ఈజ్ ఆఫ్ లివింగ్ కూడా మెరుగుపడిందని అన్నారు. సముద్ర రంగం అభివృద్ది చెందితే తమిళనాడు వంటి తీర ప్రాంత రాష్ట్రాలు కూడా ఎంతో డెవలప్ అవుతాయని అన్నారు. దీనికోసం కేంద్రం తన వంతు కృషి చేస్తున్నదని వివరించారు. బుధవారం 17,300 కోట్లు విలువ చేసే పలు అభివృద్ది పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. దేశంలోని మొట్టమొదటి స్వదేశీ గ్రీన్ హైడ్రోజన్ వాటర్ వే నౌకను ప్రారంభించి ఆయన మాట్లాడారు. ఇక మధ్యప్రదేశ్లోని దిండోరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా 21 మంది గాయపడ్డారు. బిచ్చియా పోలీస్ పోస్టు ఏరియా పరిధిలోని బర్ధర్ ఘాట్లో ఈ వాహనం అదుపుతప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో 6 మంది పురుషులు, 8 మంది మహిళలు ఉన్నారు. స్థానికుల సమాచారంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు క్షతగాతులకు ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బేబీ షవర్కు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఈ ఘటనలో గాయపడిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 4 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ఆ రాష్ట సీఎం మోహన్ యాదవ్ ప్రకటించారు. ఇక ప్రధాని మోడీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ప్రత్యేకంగా రైతుల కోసం తీసుకువచ్చిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 3 లక్షల కోట్లకు పైగా నిధులను వారి ఖాతాల్లో జమ చేసిందని తెలిపారు. దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ స్కీమ్లు భాగంగా 16వ ఇన్స్టాల్మెంట్ కింద 21,000 కోట్లకు పైగా నిధులను జమ చేయబోతున్నామని బుధవారం ట్విట్టర్లో వెల్లడించారు. ఇక హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు టోల్ ట్యాక్స్ వసూలు టెండర్లలో అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండిపడేలా తక్కువ మొత్తానికి టెండర్లు కట్టబెట్టిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఎండిఏపై బుధవారం ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండిపడేలా టెండర్లు కట్టబెట్టిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస ధర నిర్ణయించకుండా టెండర్లు ఎలా పిలిపించారని అధికారులను ప్రశ్నించారు. ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉంది, ఏ సంస్థలున్నాయి, బాధ్యులెవరు అన్న కోణాల్లో దర్యాప్తు చేయనున్నారు. ఇక తెలంగాణకు చెందిన ప్రముఖ కూచిపూడి కళాకారులు రాజా రాధారెడ్డి దంపతులకు నాటక రంగంలో ప్రతిష్టాత్మకమైన అకాడమీ రత్న అవార్డు వరించింది. కేంద్ర సాంస్కృతిక శాఖ బుధవారం సంగీత నాటక అకాడమీ అవార్డులను ప్రకటించింది. రాజా రాధారెడ్డితో పాటు వినాయక్ ఖేదేకర్, ఆర్ విశ్వేశ్వరన్, సునయన హజరిలాల్, దులాల్ రాయ్, డిపి సినిమాలకు అకాడమీ రత్న అవార్డులు దక్కాయి. అలాగే 2022-2023 ఏడాదికి గాను మరో 92 మందికి అకాడమీ పురస్కారాలు, 80 మంది యువ కళాకారులకు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాలను ప్రకటించింది. అకాడమీ రత్న అవార్డు గ్రహీతలకు 3 లక్షలు, అకాడమీ పురస్కార గ్రహీతలకు 1 లక్ష, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార గ్రహీతలకు 25,000 నగదుతో పాటు తామ్రపత్రం, అంగవస్త్రాన్ని అందజేయనున్నట్లు సాంస్కృతిక శాఖ వెల్లడించింది. ఈ అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేయనున్నట్లు తెలిపింది. ఇక చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం విశ్వంబర. త్రిష హీరోయిన్, బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సోషల్ ఫ్యాంటసీ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుగుతుంది. ఇటీవల నల్గొండలో కొంత షూటింగ్ జరిగింది. తాజాగా హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. శంకర్పల్లిలో వేసిన
స్పెషల్ సెట్ లో పాట చిత్రీకరిస్తున్నారు. వివాహ నిశ్చితార్థం నేపథ్యంలో వచ్చే పాట ఇదని తెలుస్తుంది. శోభి మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తుండగా చిరంజీవి, త్రిషతో పాటు పలువురు ఇతర నటీనటులు కనిపించనున్నారు. ఇందులో చిరంజీవి డ్యూయల్ రోల్ చేస్తున్నారని, ఇందులో ఒకటి యంగ్ లుక్ కాగా వయసు పైబడిన మరో పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రపంచంలోనే అత్యంత వినోదభరితమైన నాన్ మోటార్ రేసింగ్ ఈవెంట్ గా పేరొందిన రెడ్ బుల్ సోప్ బాక్స్ రేస్ 3 ఎడిషన్ హైదరాబాద్ వేదికగా జరగనుంది. మార్చి 3న ఫిల్మ్ నగర్ లోని రామానాయుడు స్టూడియోస్ లో సాయంత్రం 5 గంటల నుండి ఈ రేస్ జరగనుంది. ఈ రేస్ లో పాల్గొనేందుకు 23 రాష్ట్రాల నుండి 3,300 మంది రిజిస్ట్రేషన్లు చేసుకోగా, షార్ట్ లిస్ట్ చేసిన 30 జట్లకు చెందిన కార్స్ రామానాయుడు స్టూడియోస్ లో పరుగులు పెట్టనున్నాయి. ఈ వాహనాలకు ఇంజన్ ఉండదు, చక్రాలు, బ్రేకులు, స్టీరింగ్ మాత్రమే ఉంటాయి. కేవలం గురుత్వాకర్షణతో ఏటవాలు నుంచి పల్లానికి ఉన్న రోడ్లపై సృష్టించిన వివిధ అడ్డంకులను దాటుకుంటూ ముందుకెళ్తాయి. రేస్ టైమింగ్ తో పాటు మొత్తం ఈవెంట్ లో ఆ జట్టు పెర్ఫార్మెన్స్ ఆధారంగా విజేతలను నిర్ణయిస్తారు.